నేను రామకృష్ణ మఠ్ వస్తూ 25 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడ సమ్మర్ క్యాంపు మొదలెట్టారనమాట. ఎప్పుడు ప్రతి సంవత్సరం మొదలెడతారు. పేరెంట్స్ మోటివేషన్ కూడా మొదలెడతారు. దాంట్లో పేరెంట్ మోటివేషన్ కోర్సులో నేను వాళ్ళందరికీ భజన్స్ నేర్పిస్తాను. ఆ భజన్స్ వాళ్ళ అసలుకి పాడేవాళ్ళు కారు. వాళ్ళకి భజన అంటే ఏంటో తెలియదు, పాట అంటూ కూడా రాదు. అలాంటి వాళ్ళు పాటలన్నీ నేర్చుకొని 15 రోజుల్లో బుక్లో ఉన్న పాటలన్నీ కూడా వచ్చేసాయి వాళ్ళకి. శాంతి పదాలు, ప్రణామ మంత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళకి నోరు తిరిగేవి కావట. అలాంటి అన్నీ కూడా వాళ్ళ నోటెడ్ అయిపోయింది. పిల్లలతో సరిగ్గా వాళ్ళు కూడా పాడుతున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలకి మాకు ఒకటే పుస్తకం నేర్పించారు కాబట్టి వాళ్ళతో మేము పాడుతున్నామని చెప్పి పేరెంట్స్ అందరూ చెప్పారు. నాకు చాలా ఆనందం అయిపోయింది. నేను ఇంత సేవ చేస్తాను అనుకోలేదు. కానీ నా లైఫ్లో ఈ స్వామీజీలు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా. వీళ్ళందరూ కూడా ఇంకా ముందు ముందు చాలా బ్యాచెస్ వాళ్ళు కూడా నేర్చుకున్నారు. ప్రతి సంవత్సరం అవుతానే ఉంటుంది ఈ కోర్స్ అంతా కూడా. వాళ్ళంతా భజనలో చాలా ఆనందంగా ఉన్నారు. అదిగాక మోటివేషన్ కోర్స్ దాంట్లో పెద్ద స్వామీజీలు వాళ్ళందరూ వచ్చి కూడా చెప్తూ ఉంటారు ఎలా ఉండాలి లైఫ్లో, ఎలా పిల్లల్ని మెయింటైన్ చేయాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, ఎలా కాపురం చేయాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, అన్ని విషయాలు కూడా వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత మేము వాళ్ళందరూ కూడా మిస్ అయిపోయాం. ఇన్ని సంవత్సరాలు మేము రాలేకపోయాం. ఇక్కడి నుంచి వెళ్తున్నాం కానీ ఎప్పుడు కూడా రామకృష్ణ మఠకి ఎంటర్ అవ్వలేదు. మా మనవాళ్ళు మా పిల్లలతో రావాల్సి వచ్చింది. ఇప్పుడు మాకు సిగ్గు అనిపిస్తుంది, ఇన్నాళ్ళకి మేము వేస్ట్ చేస్తాం మా లైఫ్ని అని చెప్పి ఇక ముందు వేస్ట్ చేయకుండా ప్రతి రోజు కూడా రావడానికి ప్రయత్నం చేస్తాం, నేర్చుకుంటాం అని చెప్పి అన్నారనమాట. పేరెంట్స్ అంతా అన్నారనమాట. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో, వేసవి సెలవుల్లో బాలబాలికలకు, విద్యార్థి విద్యార్థినులకు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్, మానవ వికాస శిక్షణ కేంద్రంలో చాలా విశేషమైన శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్న సంస్కార కార్యక్రమం అని శీర్షికతో సుమారు 30 రోజులు 15 రోజులు ప్రైమరీ స్కూల్ పిల్లలకి, 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు, ఇంకొక 15 రోజులు హై స్కూల్ పిల్లలకి, 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు, దానికంట ముందు ఇంటర్మీడియట్ 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు, ఇంటర్మీడియట్ కూడా ఎగ్జామ్ రాసి సెలవుల్లో వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా శ్రద్ధ అనే ఒక విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అంటే 45 రోజుల ఒక మహాయజ్ఞం. బాలబాలికలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులు కూడా ఒక సంస్కారం, ఒక శిక్షణ, ఒక పద్ధతి, ఒక దైవత్వం మరియు భారత సంస్కృతి పట్ల విశేష తరగతులు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇది గత 13 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా దాని ఒక రెస్పాన్స్, పబ్లిక్ రెస్పాన్స్, తల్లిదండ్రుల రెస్పాన్స్ చాలా అమోఘంగా ఉంది.
300-400 మంది వచ్చిన శిబిరంలో 10 సంవత్సరాల ముందు ఈసారి అంటే 2019 శిబిరానికి సుమారు 3000 మంది విద్యార్థినులు వేరే వేరే బ్యాక్గ్రౌండ్ల నుంచి జడ్జిల పిల్లలు, పోలీస్ ఆఫీసర్స్ పిల్లలు, టీచర్ పిల్లలు, ఇంకా ఐటీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళ వాళ్ళ పిల్లలు అందరికీ ఒక విశేషం, ఒక భావం కలిగింది. రామకృష్ణ మఠంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ జరిపిస్తే వాళ్ళ క్యారెక్టర్ కానీ, వాళ్ళ ఒక బిహేవియర్ కానీ, వాళ్ళ సంస్కృతి కానీ, వాళ్ళలో ఉండే ఒక ప్రతిభ కానీ మేనిఫెస్ట్ అవుతుంది అని. ఇదే స్వామి వివేకానందుల వారు 125 సంవత్సరాల ముందు మన దేశానికి ఇచ్చిన ఒక సందేశంలో మై ఫెయిత్ ఇస్ ఇన్ ది యంగర్ జనరేషన్, ది మోడర్న్ జనరేషన్ అని ఆయన ఒక విశ్వాసం చూపించారు, విశ్వాసం పలికారు. ద యంగర్ జనరేషన్, ది మోడర్న్ జనరేషన్, వాళ్ళల్లో నుంచి భవిష్యత్తులో పౌరులు, పెద్ద ఆఫీసర్లు, డాక్టర్లు, సామాజిక సేవకులు వీళ్ళందరూ బయటకు వస్తారు కాబట్టి, బహిర్గతం అవుతుంది కాబట్టి చిన్న వయస్సులోనే ఈ సంస్కారము, ఈ మంచి గుణాలు, మంచి భావాలు కలిగిస్తే మన తెలంగాణ రాష్ట్రమో, ఆంధ్ర రాష్ట్రమో, కర్ణాటక నుంచి, విశేషంగా ఒక మాట చెప్పాలంటే వేరు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడి నుంచి వచ్చారు. అమెరికా నుంచి కూడా కొంతమంది వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి పంపించారు. వాళ్ళ తాతగారో ఇక్కడ ఎవరో చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండి మళ్ళీ జూన్ నెలలో తిరిగి వెళ్ళడానికి అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. మాకే ఆశ్చర్యం అవుతుంది ఎంతవరకు స్వామి వివేకానందుల వారి సందేశం, శ్రీరామకృష్ణ పరమహంస సందేశం ప్రజల్లోకి వెళుతుంది. బహుజన హితాయ్, బహుజన సుఖాయ అని బుద్ధుడు చెప్పింది. స్వామి వివేకానందుల వారు మన మా రామకృష్ణ మఠానికి ఒక అద్భుతమైన ఒక మార్గదర్శనం శీర్షిక ఇచ్చారు, ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ, ఆత్మమోక్షం కోసం, సాక్షాత్కారం కోసం, మోక్షం కోసం కృషి చేస్తూ, యోగాభ్యాసం చేస్తూ, ఈ సమాజ కళ్యాణం కోసం సమాజ సేవ చేస్తూ ఉండాలి అని మాకు మార్గదర్శనం ఇచ్చిన ఒక నేపథ్యంలో మేము ప్రతి సంవత్సరం ఇది జరుపుకుంటున్నాం. దీంట్లో యోగాభ్యాసం ఏమిటి, ప్రాణాయామం ఏమిటి, ఓంకారం గొప్పతనం ఏమిటి, నా ఉద్దేశంలో ఏమిటంటే స్కూల్ కాలేజీల్లో ముందు వాళ్ళకి మానసికంగా మెమరీ టెస్ట్లు, తర్వాత ఏదో కంఠస్థం చేసే దాని మీద ఒత్తిడి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మైండ్ అనేది ఎంత చిన్న చిన్న యంత్రమో, ఒక సూక్ష్మ యంత్రమో, షష్టమ ఇంద్రియం అంటాం. 5 బహిర్గతంగా ఉన్నాయి, బయట ఉన్నాయి జ్ఞాన ఇంద్రియాలు. మనస్సు అనేది సూక్ష్మ ఇంద్రియం కింద వస్తుంది, అది ఎంతమాత్రం తట్టుకోగలదు. పూర్వకాలం మన గురుకులాల్లో మనం ఏం నేర్చుకున్నాం, తాత ముత్తాతల దగ్గర ఏం నేర్చుకున్నాం, ముందు బుద్ధికి శిక్షణ, మెడిటేషన్, యోగాభ్యాసం, నియంత్రణ, ఒక అవన్నీ నేర్పించిన తర్వాత సైన్స్, గణితం ఇత్యాది సబ్జెక్టులో స్కూల్ కాలేజీలో నేర్పిస్తే ఒక రెస్ట్లెస్నెస్ అనేది పిల్లల్లో చాలా కనబడుతుంది. వీడు మా పిల్లలు కాదు, ఇక్కడ ఈ శిబిరానికి ఒక 15 రోజులు వచ్చిన వాళ్ళు, బయటే తిరుగుతూ ఉంటారు, బయట వేరే వేరే స్కూల్లో చదువుతూ ఉంటారు. సిబిఎస్ఈ పిల్లలు ఉన్నారు, స్టేట్ బోర్డు పిల్లలు ఉన్నారు, రకరకాల ఐబీ బోర్డు వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో నాకు కనబడుతుంది ఆ ఒక రెస్ట్లెస్నెస్, రజోగుణం చాలా విపరీతంగా ఉంది. అదే బయట సమాజం లోపల ఇక్కడ ఆ మాటలు కానీ ఆ ఒక ఇది కానీ వేగం కనబడుతుంది. ఆ వేగానికి, వాళ్ళ ఎనర్జీకి, వాళ్ళ ప్రతిభకి ఒక మంచి మార్గదర్శనం ఇచ్చే ఒక శిబిరం ఇది. మాకు అనిపిస్తుంది 14 రోజుల్లో కొంచెం అట్లీస్ట్ ఒక 30% ధైర్యంగా చెప్పగలను, విశ్వాసంతో చెప్పగలను వాళ్ళ మార్పు కలుగుతుంది అని. ఏ మొదటి రోజు సుమారు 22 తారీఖు ఏప్రిల్ నెలలో ప్రారంభమైంది, ఈ 15 రోజులు అట్లీస్ట్ వాళ్ళ 30% తగ్గింది అని మేము భావిస్తున్నాం. తల్లిదండ్రుల ఒక ప్రతిస్పందన, ఫీడ్బ్యాక్ కూడా మాకు ఒక దొరుకుతూ ఉంది. దాని ద్వారా మనకి ఇంకా ఆనందం కలిగి, ఇంకొంచెం స్ఫూర్తి కలిగి, ఇంకా విశ్వాసం కలిగి ఇలాంటి ఒక కార్యక్రమాలు స్కూల్ కాలేజీల్లో ముందు నుంచే, జూన్ నెల నుంచే నెలకొకసారి ఏర్పాటు చేస్తే మన పిల్లల్లో ఆత్మహత్య, ఇక మాదక ద్రవ్యం, లేక మద్యపానాలు, లేక వాళ్ళలో ఆ ఒక ఈర్ష, కామవాంఛనలు అని తగ్గుతాయని మేము భావిస్తున్నాం. షడ్రిపులు ఎప్పుడు ఉంటాయి, పుట్టుకతోనే ఉన్నాయి, అందరికీ తెలుసు అది. దానికి కావాల్సిన ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ తయారైంది. 19 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇన్స్టిట్యూట్, నిన్న మొన్నటిది కాదండి ఇది. ఈ 19 సంవత్సరాల్లో సుమారు గర్వంగా చెప్పుకోగలం ఏమిటంటే సుమారు 16 లక్షల విద్యార్థి విద్యకు శిక్షణ ఇవ్వబడింది, 5వ తరగతి నుండి యూనివర్సిటీ విద్యార్థుల వరకు. దీని నుంచి చాలామంది ఐపీఎస్, ఐఏఎస్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళలో ఒక విశేషమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ కలిగాయి. టోటల్గా నాకు చెప్పినట్లుగా నేను 3000 మంది బాలబాలికలు ఇక్కడ చేరారు. ఈ కార్యక్రమం ఇక్కడికే ఆగకుండా వేసవి కాలంలో మళ్ళీ స్కూల్ తరగతులు ప్రారంభమైన తర్వాత కూడా ఈ
భారత్ టుడే మాధ్యమ మీడియా మూలకంగా నేను ఇన్విటేషన్ ఇస్తుంది ఏంటంటే, తల్లిదండ్రులు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా హైదరాబాద్లో వాళ్ళు జూన్ నెల నుంచి, జూన్ ఆఖరి ఆదివారం నుండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రతి ఆదివారం రామకృష్ణ మఠానికి పంపించవచ్చు. మేము ఎంతమంది వచ్చినా మేము వాళ్ళకి ప్రతి ఆదివారం శిక్షణ ఇచ్చే ఒక ఏర్పాటు చేశాం. ఇది ఫాలోఅప్ కింద కలుగుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మందులు తీసుకొని అయినప్పటికీ మళ్ళీ ఫాలోఅప్ చేస్తూ ఉండాలి, యోగాభ్యాసం చేయాలి, పథ్యం ఆచరించాలి, కొంచెం నియమాలు ఆచరించాలి. దానికోసం ప్రతి నెల 4 సార్లు 5 సార్లు ఈ కార్యక్రమం ఫాలోఅప్ ప్రోగ్రామ్ కింద వివేకానంద బాల వికాస్ కేంద్రం అనే కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు క్రాష్ కోర్స్ 15 రోజులు వచ్చేసి వెళ్ళిపోతారు. తర్వాత 28 సార్లు వాళ్ళు తరగతులు ఇక్కడ అటెండ్ అవ్వచ్చు. చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళ సౌశీల్యం, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ పరస్పర భావం మంచిగా ఏర్పాటు చేసి సంస్కారంతో, మంచి సుసంస్కారంతో, దైవత్వంతో వాళ్ళు అభివృద్ధి పొందుతారని మేము ప్రార్థిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. దీనికి పెద్దల సహకారం, మీడియా సహకారం ఇన్ని ఉంటే తెలంగాణ బాలబాలికలకి, మన దేశ బాలబాలికలకి ఇంకా మంచి శిక్షణ ఇవే ఆలోచనలు మాకున్నాయి. దీని ద్వారా మేమందరికి తెలుసుకుంటాం. తల్లిదండ్రులకు నమస్కారం, పిల్లలందరికీ మా అభినందనలు, నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్, మై నేమ్ ఇస్ నయోనిక. ఐఎమ్ ఫ్రమ్ స్వాధ్యాయ గ్రూప్. ఎస్టర్డే వి ప్రిపేర్డ్ లెమినేట్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ విత్ హెల్ప్ ఆఫ్ అవర్ అక్కాస్ అండ్ అమ్మాస్. వి డిడ్ సెల్ ఇట్, వి కాంట్రిబ్యూటెడ్ మనీ అండ్ వి ఆర్ గోయింగ్ టు గివ్ టు పూర్ పీపుల్. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. వి ఎంజాయ్డ్ సర్వింగ్ ద లెమినేట్ అండ్ వి కలెక్టెడ్ మోర్ అమౌంట్. ఇట్ వాస్ సీల్డ్ టు డిజైర్. I felt very happy to help the poor people and we collected more money. I was happy because we are giving to poor people. I got a nice experience of preparing lemonade and I was happy to give to poor people the money which we collected. I am very happy to help my students by we took that money for Celia Desire. We helped them a lot. Thank you. ఈ లెమనైడ్ యాక్టివిటీ వల్ల చాలామందికి అవసరం ఉంది. ఒక్క పుట్ట అన్నం దొరకకపోయినా కానీ ఈ లెమనైడ్ యాక్టివిటీ చాలామందికి అవసరం ఉంటుంది. మనకు దొరకకపోయినా పర్లేదు కానీ బయట వాళ్ళకి దొరకాలి. మాకు చాలా నచ్చింది లెమనైడ్ యాక్టివిటీ. మనం తాగకుండా ఇంకో వాళ్ళకి ఇచ్చే సంతోషం మనకి ఇన్నర్లో ఉంటుంది, లోపల ఉంటుంది. మనకు తినకపోయినా పర్లేదు, ఇంకొకరికి ఇవ్వాలని మేము ఇక్కడి నుంచి నేర్చుకున్నాం. ఈరోజు మేము లెమనేడ్ యాక్టివిటీ చేశాము. మేము తాగలేక చాలదు కానీ చాలామంది బయట పూర్ అండ్ నీడీ పీపుల్ వాళ్ళకి అన్న ఒక పూట అన్నం దొరకడానికి చాలా కష్టంగా ఉంది. వాళ్ళకి ఒక పూట తిండి పెడతామంటే చాలు, మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కోరుకుంటున్నాము ఇంకొన్ని ఏళ్ళు ఇలాగే కంటిన్యూ చేయాలని యాక్టివిటీ.